ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, రాష్ట్రంలోని 13 జిల్లాల అభివృద్ధి ధ్యేయంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత అనాదిగా సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా వెనకబడినటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ప్రకటించడం జరిగింది. అయితే ఈ ప్రాంతంలో ఉత్తరాంధ్ర ప్రజల ఓట్లతో గెలిచినటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అయ్యన్న పాత్రుడు కానీ, రామ్మోహన్ నాయుడు కానీ, అలాగే విశాఖ నగరంలో గెలిచినటువంటి 4 ఎమ్మెల్యే కూడా ఈరోజు చంద్రబాబు నాయుడికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు తప్ప ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను గౌరవించట్లేదు. ఇప్పటికైనా మీరు ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను గౌరవించి వెంటనే బయటకు వచ్చి ఉత్తరాంధ్రకి ఎగ్జిక్యూటివ్ రాజధానికి మద్దతు ఇవ్వాలని చెప్పి స్థానిక ఎమ్మెల్యేలైనటువంటి వెలగపూడి రామకృష్ణబాబు గారికి, అలాగే వాసుపల్లి గణేష్ కుమార్ గారికి, గంటా శ్రీనివాస్ గారికి, ఘనబాబు గారికి, అందరికి కూడా ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు విశాఖపట్నం అనేది ఆర్థిక రాజధాని, ముంబై తరహాలో అభివృద్ధి చెందేటటువంటి, అంటే రాజధానికి అనుకూలమైనటువంటి రోడ్డు కానీ, రవాణా కానీ, విమాన సౌకర్యం కానీ, అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నటువంటి నగరం కాబట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనేటటువంటి ప్రధాన దృక్పథంతో విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ప్రకటించడం జరిగింది. అయితే అనాదిగా ఈ రాష్ట్రాన్ని మోసగించబడినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తన సొంత సామాజిక వర్గం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను గాలికి వదిలేసి కేవలం వారి సామాజిక వర్గానికి సంబంధించిన వారు రాజధాని పేరుతో గతంలోటి ఇన్సైడింగ్ ట్రేడింగ్కి పాల్పడి వేలాది ఎకరాలు కొనేసి ఈరోజు రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలే కేవలం 29 గ్రామాల ప్రజల కోసం, వారి సామాజిక వర్గం కోసం సిగ్గు లేకుండా చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉన్నారు. గతంలో రాజధాని కట్టామని చెప్పి 5 సంవత్సరాలు నీకు అవకాశం ఇచ్చారు, నువ్వేం కట్టావని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఒక ఉదాహరణకు తీసుకుంటే మొన్న అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు వరదలు వస్తే అన్నీ కూడా అసెంబ్లీ కానీ, సెక్రటరీట్ కానీ అన్నీ కూడా వర్షంలో మునిగిపోయినటువంటి పరిస్థితి, అలాంటి పరిస్థితులు ఉన్నటువంటి, వాతావరణం అనుకూల పరిస్థితులు అయినటువంటి రాజధాని ఎందుకని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి అదేవిధంగా గతంలో ఈ 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు 1 కిలోమీటర్ రోడ్డుకి దాదాపు 3,200 కోట్లు ఖర్చు పెట్టారంటే దేశంలో ఎక్కడా కూడా లేదు. ఈ విధంగా దుర్వినియోగం చేసి డబ్బంతా కూడా, ప్రజల డబ్బును దుర్వినియోగం చేసి రాజధాని కట్టకుండా తాత్కాలిక భవనాల పేరుతోటి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దుర్వినియోగం చేయటం మూలంగానే రాజధానికి అనుకూలమైన పరిస్థితులన్నీ ఉన్నాయి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదిస్తే ఈరోజు కృత్రిమ ఉద్యమాన్ని డబ్బుతోటి 500 కూలీలను తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు ఉద్యమం చేస్తూ ఉన్నారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని ప్రకటించిన వెంటనే 4 సాఫ్ట్వేర్ కంపెనీలు విశాఖపట్నానికి తరలి రావడానికి సిద్ధంగా ఉన్నాయి. సంప్రదింపులు టీసీఎస్ కానీ, అలాగే ఇతర 3 సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి. ఉత్తరాంధ్రకి రాజధాని రావటం మూలంగా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు వచ్చి ఈ ప్రాంతం నుంచి చెన్నైకి, ముంబైకి, వేరు ఢిల్లీకి, రకరకాల నగరాలకు వలసపోతూ ఉన్నారు. ఏంటి, పని మనుషులుగా, కార్మికులుగా వెళ్ళిపోతూ ఉన్నారు. అటువంటి వాళ్ళందరూ కూడా స్థానికంగానే ఉపాధి కలిగించేటువంటి అవకాశం ఉంది. అలాగే అమరావతి రాజధాని కట్టాలంటే 1 లక్ష కోట్లు అవసరం. అలా కాకుండా 1 లక్ష కోట్లతోటి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి 23 ప్రాజెక్టులు, సుజల శ్రవంతి కానీ, వెలుగొండ కానీ, రకరకాల ప్రాజెక్టులు పూర్తయ్యి ఇప్పుడు కృష్ణా, గుంటూరు, ఈస్ట్ వెస్ట్లు ఏ విధంగా అయితే 3 పంటలు పండుతున్నాయో, ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి పూర్తయితే 3 పంటలు పండి ఈ ప్రాంతం అంతా కూడా, ఈ ప్రాంతమే కాదు 13 జిల్లాలు సుభిక్షంగా అభివృద్ధి చెందేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రమానిగా నిలబడేటటువంటి ప్లాన్లు పకడ్బందీగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తుంటే దాన్ని ఓర్చుకోలేక ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అడ్డుపడుతున్నారు. కాబట్టి ఉత్తరాంధ్రకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఏదైతే ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలు గౌరవించి జగన్మోహన్ రెడ్డి గారికి ఉత్తరాంధ్ర రాజధానికి మద్దతు ప్రకటించాలని చెప్పి మేము ఈరోజు విజ్ఞప్తి చేస్తూ ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యార్థులు, ఉద్యోగులు సంయుక్తంగా ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ యొక్క ప్రదర్శనని నిర్వహించడం జరిగింది. విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ రాజధాని అని ప్రకటించిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు కంటి మీద కునుకు లేకుండా అతని యొక్క ఆస్తి ఏదో పోతున్నట్టుగా భావించి అక్కడ గ్రామాల్లో ఉండేటువంటి కొంతమందిని కూడ తీసుకుని మరి పక్క గ్రామాల నుంచి ప్రజలతో రోజు ఒక పెద్ద ఏదో ఉద్యమం చేస్తున్నట్టుగా ఆయన ప్రకటించుకుని చేస్తున్నాడు. కానీ అక్కడ జరుగుతున్నటువంటి ఉద్యమం ఏంటనేది అక్కడ ఉన్న ప్రజలందరికీ తెలుసు. నిజంగా రైతులు అన్న వాళ్ళు అయితే ఆ భూమి తీసుకుని మళ్ళీ 3 పంటలు కాబట్టి 4 పంటలు పండించుకుంటారు, ఎందుకంటే అది 3 పంటలు పండే ప్రాంతం కాబట్టి. కానీ వాళ్ళు రాజధాని మీద ప్రేమో లేకపోతే మరి చంద్రబాబు నాయుడు మీద ప్రేమో అర్థం కావట్లేదని చెప్పేసి మేము చెప్తున్నాం. మరి విశాఖపట్నంలో
విపరీతమైనటువంటి రోడ్ కనెక్టివిటీ కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక రాజధానిగా ఎంతో అభివృద్ధి చెందిన సంగతి అందరికి విదితమే. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంకా శరవేగంగా ఆసియాఖండంలోనే నెంబర్ వన్గా అభివృద్ధి చెందుతున్నటువంటి విశాఖపట్నాన్ని అభివృద్ధికి అడ్డుకునే భాగంలోనే ఈ అమరావతి అని చెప్పేసి చంద్రబాబు అడ్డుకున్నాడని చెప్పేసి మేము నమ్ముతున్నాం. కాబట్టి చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా కానీ అతను యొక్క అమరావతి రాజధాని ఆపుకుని విశాఖపట్నం యొక్క అభివృద్ధికి సహకరించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం మన రాష్ట్ర ప్రజలందరూ హర్షిస్తున్నారు. అలాగే రాజధాని మీద ఇప్పుడు విశాఖ ప్రకటించిన తర్వాత మన విశాఖ ప్రజలే కాదు ఉత్తరాంధ్ర ప్రజలు కూడా చాలా వరకు ఉద్యోగస్తులనేమి మరి విద్యార్థులనేమి అందరూ హర్షిస్తున్నారు. అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ టైంలో ఎందుకు చేయలేకపోయారు, ఈ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు ఈయన జోలీని పెట్టుకొని ప్రతి వీధి వీధికి వెళ్ళి సందు సందుకు వెళ్ళి డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు. అయితే అది అందరూ రాష్ట్ర ప్రజలందరూ చీచి అన్నా సరే ఆయనకి సిగ్గు లేకుండా పనికిమాల పనులు చేసుకుంటూ రాష్ట్రం పరుగు తీస్తూ పక్క రాష్ట్రాలు కూడా చెప్పుకుంటారు ఈయన కోసం. అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క విశాఖ క్యాపిటల్గా తీసుకున్నందుకు మా ఉద్యోగస్తుల తరపు నుంచి, విద్యార్థి సంస్థ నుంచి, ఇలాగే ఎన్నో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న విద్యా సంస్థలు కానీ విభాగంలో ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరూ ఈ యొక్క నిర్ణయాన్ని హర్షిస్తున్నారు. మేము మాత్రం మేము అది గర్వపడుతున్నాం ఈ నిర్ణయం తీసుకున్నందుకు. జగన్మోహన్ రెడ్డి గారికి హృదయం తెలుపుతూ మేము సెలవు తీసుకున్నాం.